రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. గజ్వేల్ మండలం కొడగంట్ల వద్ద మల్లన్న సాగర్ ప్రధాన కాలువ వద్ద మంత్రి హరీష్రావు పరిశీలించారు. పంట పొట్టకు వచ్చే దశలో నీళ్లు లేక ఎండుతున్న వరి పొలాలు రైతులు మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకురావడంతో మంత్రి హరీష్రావు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్తో రైతుల సమాచారం ఫోన్లో వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి హరీష్రావుకు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్న సాగర్ నుండి కొండ పోచమ్మకు వెళ్లే ప్రధాన కాలువ వద్ద నుండి కూడవెల్లి వాగులోకి నీళ్లు వదిలి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గంలోని 36 చెక్ డ్యాముల ద్వారా 11,000 ఎకరాల సాగునీరు అందించడానికి రేపటి నుండి నీళ్లను వదలబోతున్నామని రాష్ట్ర మంత్రి హరీష్రావు అన్నారు. అపర భగీరథ ప్రయత్నం చేసి 618 మీటర్ల లోతులో ఉన్న గోదావరి నుండి కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీళ్లు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ వైఎస్ఆర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, ఇరిగేషన్ శాఖ అధికారులు వేణు తదితరులు పాల్గొన్నారు. చెక్ డ్యాంలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ 36 చెక్ డ్యాంల కింద వాగుకు కుడి ఎడమవైపు కలిపి దాదాపు 11,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఇప్పుడే సింగాటం, అహ్మదీపూర్, బూరుపల్లి రైతులు మాకు బోర్లలో నీళ్లు తగ్గిపోయి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. 5 ఎకరాలు వేసినటువంటి రైతుకు ఎకరం 2 ఎకరాలు పంట పొట్టకొచ్చిన సమయంలో ఎండిపోతూ ఉంది. ఎట్లన్నా చేసి మీరు నీళ్లు విడుదల చేసినట్టయితే ఆ ఉన్న 11,000 ఎకరాల పంట బతుకుతుందని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తూ ఉంది. రైతులు మరి పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నామని చెప్పి రైతులందరూ ఇవాళ గజ్వేల్ మార్కెట్లో శనిగల కొనుగోలు కేంద్రం చేసే సందర్భంగా అక్కడికి వచ్చి రైతులు కూడవెల్లి వాగులోకి నీళ్లు వదలాలని కోరారు. రైతుల కోరిక మేరకు వెంటనే స్పాట్ మీదకి వచ్చి ఇక్కడ మన ఇరిగేషన్ ఇంజనీర్లను కూడా పిలిపించి మరి పరిస్థితి సమీక్షించినప్పుడు మరి జంక్షన్ నుంచి కొడకండ్ల జంక్షన్ నుంచి కూడవెల్లి వాగులోకి 100-200 మీటర్ల చిన్న కాలువ తవ్వినట్టయితే నీళ్లు పోయేటువంటి అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పారు. వెంటనే ఇక్కడి నుంచే కట్టపై నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయగానే ముఖ్యమంత్రి గారు కూడా నీళ్లు విడుదల చేయమని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి రైతాంగం అందరి పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో దాదాపు 10,000 ఎకరాల పంట ఇవాళ కాపాడుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఈ నిర్ణయంతో ఇవాళ జగదేవ్పూర్ మండలం, గజ్వేల్ మండలం, తొగుట మండలం, మిరుదొడ్డి, దుబ్బాక ఈ 5 మండలాల రైతుల్లో ఈ దాదాపు 10-11,000 ఎకరాల పంట మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.